హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడలో వన్ ఆఫ్ ద ప్రైమ్ ఏరియాలో న్యూ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి టూ ఫ్లోర్ ప్లాన్ అప్రూవ్లో ఉన్న బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి కాంటాక్ట్ చేయండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఎక్సలెంట్ గుడ్ లుకింగ్ ఎలివేషన్ ఉన్న హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి తార్ రోడ్డు వేస్తున్నారు సో ఇది మనకి ఎంట్రన్స్ ఐరన్ గేటు ఎదురుగా సింహద్వారం చుట్టూ టైల్స్ ఫినిషింగ్ సింహద్వారం బలాసా టేకు సింహద్వారం సో ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ మార్బుల్ ఫ్లోరింగ్ స్టెయిన్లెస్ స్టీల్ రేలింగ్ పైప్ ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ మనకి గ్రౌండ్ బోర్ ఉంది ఈశాన్యంలో సంపు ఉంది ఇది ఉత్తరం వైపు ఉండే రెండు అడుగుల సందు ఈ సందులో మనకి బాత్రూమ్ కూడా ఉందండి సో ఇక్కడ మెట్ల కింద వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ మెట్ల కింద మనకి వాష్ ఏరియా వచ్చింది వాషింగ్ మిషన్ పాయింట్ వచ్చింది కరెంట్ మీటర్ ఇక్కడే ఉందండి సో గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఆల్రెడీ వచ్చిందండి ఇంటి దగ్గరికి మీ ఇంటి పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ ట్యాప్ కనెక్షన్ తీసుకోవచ్చు ఇది సిమ్మద్వారం అండి మంచి డిజైన్ తోటి పాలిష్ వర్క్ తోటి షైనింగ్ తోటి చాలా లుకింగ్గా ఉందండి సింహద్వారం అయితే సో ఎంటర్ అవడంతో మనకి ఇక్కడ ఎంట్రన్స్ హాలు ఎల్ షేప్ హాల్ వస్తుంది సో కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ పైన అంతా కూడా మంచి కలర్ఫుల్ లైటింగ్ తోటి సీలింగ్ మంచి డిజైన్ తోటి సీలింగ్ వర్క్ చేసి ఉందండి చూస్తున్నారు కదా వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి గోడలకంతా కూడా మనకి వాల్కేర్ వర్క్ చేసి ఉంది సో డీసెంట్గా మనకి వైట్ కలర్ పెయింటింగ్ అనేది ఇచ్చారు ఎదురుగా మనకి ఇక్కడ టీవీ యూనిట్ కబోర్డ్ వస్తుంది ఈ పక్కన డైనింగ్ హాల్ అండి ఇది సో ఇది డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెను గ్యాస్ కట్ట అంతా కూడా గ్రనైట్ ఇచ్చారు స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది షింక్ పక్కనే చిన్న పూజా మందిరం ఇచ్చారు పైన మనకి వెంటిలేషన్ కోసం విండో వచ్చింది సిపివిసి స్లైడ్ విండో ఐరన్ గ్రిల్ ఉంది సేఫ్టీ కోసం పైన చిమ్నీ పాయింట్ కూడా ఉందండి సో గ్యాస్ కట్ట పైన అంతా టైల్ ఫినిషింగ్ ఉంది అటక్ కూడా మనకి వుడ్ కబోర్డ్ చేసి ఉన్నాయి కిచెన్లో కూడా మనకి సీలింగ్ వర్క్ అనేది ఉంది మిక్సీలు గ్రైండర్లో పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఫుల్ గా గ్రనేట్ షీట్ అనేది వేశారు ఇక్కడ కిచెన్లో కిచెన్ స్పేస్ కూడా పెద్దగా వస్తుందండి మీకు ఎదురుగా కనబడింది డైనింగ్ ఏరియా ఇక్కడ కూడా మంచి డిజైన్ ఇచ్చారు సీలింగ్ డిజైన్ అనేది ఈ డైనింగ్ ఏరియాలోనే ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది వాషింగ్ బేషన్ ఉంది షో ఉంది సో ఎదురుగా మనకి ఇది మాస్టర్ బెడ్రూము మనకి ఎంట్రన్స్ డోర్ అనేది ఫ్లష్ డోర్ ఇచ్చారు దీంట్లో కూడా మనకి రోప్ లైటింగ్ ఉంది మనకి సీలింగ్ లైట్లు కార్నర్ లైట్లు ఉన్నాయి మార్బుల్ ఫ్లోరింగ్ వుడ్ బోర్డ్స్ అనేది ఉన్నాయి చూస్తున్నారు కదండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెంటిలేషన్ కోసం విండో కూడా ఉందండి సో బుట్కా బోర్డ్స్ కూడా మనం ఇప్పుడు చూద్దామండి లోపల లెంత్ అనేది సో చూస్తున్నారు కదండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చాలా బాగుంది సో ఇది ఐరన్ ర్యాక్ కోసం పాయింట్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో సో బీరువా పెట్టుకోవడానికి ఈ పక్కన ఇవి మామూలుగా సిమెంట్ యాక్స్ అనమాట ఇందులో మనం అవి స్టోర్ చేసుకోవడానికి సో ఈ కబ్బోర్డ్స్ డోర్ ఓపెన్ చేస్తేనే మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కనబడుతుంది యూపీవీసీ డోర్ తోటి టైల్స్ ఫినిషింగ్ తోటి వెస్టర్న్ సూట్ తోటి బాత్రూమ్ అయితే ఉందండి పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉన్నాయి ఇందులోనే మనకి ఒక వాషింగ్ బేసిన్ కూడా ఇచ్చారు సో అంతా కూడా చాలా బాగుందండి బాత్రూమ్ అంతా కూడా ఇక్కడ సో దీనికి యూపీవీసీ డోర్ ఇచ్చారు మార్బుల్ ఫ్లోరింగ్ అంతా కూడా పాలిష్ వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి చాలా బాగుంది లుకింగ్ పరంగా అంతా కూడా మనకిక్కడ లైటింగ్ అనేది రిఫ్లెక్షన్ చూడవచ్చు షైనింగ్ అంతా కూడా చాలా బాగుంది షైనింగ్ ఫినిషింగ్ కూడా అయిపోయింది సో ఇదంతా కూడా ఎల్ షేప్ హాలు ఇది ఉత్తరం వైపు ఉండే గుమ్మం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి యాజ్టీజ్గా మీకు ఇక్కడ ప్లస్ డోర్ ఇచ్చారు సీలింగ్ లైట్లు ఫిక్స్ చేసి ఉన్నాయి సీలింగ్ డిజైన్ ఉంది సో మార్బుల్ ఫ్లోరింగ్ కప్ బోర్డ్స్ చేసి ఉన్నాయి సో మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము చిల్డ్రన్ బెడ్రూమ్లో కామన్ బాత్రూమ్ వచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్లో కామన్ బాత్రూమ్ వచ్చిందండి వెంటిలేషన్ కోసం విండో ఉంది రోప్లైటింగ్ అంతా కూడా ఫిక్స్ చేసి ఉంది ఇక్కడ కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా ఈ ఉత్తరం వైపు సొందుకి డోర్ ఉంది సో ఇక్కడ మనకి ఈ సొందులోనే వాష్ మేషన్ పాయింట్ ఇచ్చారు వాషింగ్ మెషిన్ పాయింట్ అదేవిధంగా ఇక్కడ కామన్ బాత్రూమ్ వస్తుందండి దీనికి ఇండియన్ బేషన్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది యూపీవీసీ డోర్ ఇచ్చారు సో మీరు కావాలనుకుంటే ఇక్కడ గ్రేజర్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంది సో ఇదంతా కూడా ఉత్తరం వైపు ఉండే సందు ఈ సొందులో కావాలనుకున్నా మీరు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు లేదనుకుంటే మెట్ల కింద కూడా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి టాప్ పాయింట్ ఇచ్చారు మనకి ఎలక్ట్రిక్సిటీ పాయింట్ కూడా ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అండి ఇరవై మూడు ముప్పై ఎనిమిది కొలతల్లో ఉండే తొంభై ఆరు గజాల ఈస్ట్ ఫేసింగ్ టూ ఫ్లోర్ ప్లాన్ అప్రూవల్ బిల్డింగ్ అండి ఇది కేవలం అరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో మనకి హౌస్ అంతా కూడా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది మీరు ఈ హౌస్ అనేది పర్చేస్ చేస్తే డైరెక్ట్గా గృహప్రవేశం చేసుకోవడమేనండి సో దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం ఉందండి మీరు బ్యాంక్ లోన్ కావాలా మేము చేయిస్తాము దీనికి మనకు నైంటీ పర్సెంట్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి ఈ హౌస్ మనకి విజయవాడ సింగనగర్ ఏరియాలో ఉండే నందమూరి నగర్ ప్రైమ్ ఏరియాలో వస్తుందండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు తార రోడ్డు వేస్తున్నారు ఇప్పుడు కొత్తగా సో ఎవరైతే ఈ ఏరియాలో ఈ బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి విజిట్ చేయవచ్చండి అదేవిధంగా ఇక్కడ మనకి వంద గజాల బిల్డింగ్లు అరవై రెండు లక్షల్లో ఉన్నాయి అరవై ఐదు లక్షల్లో ఉన్నాయి అదేవిధంగా నూట పది గజాల్లో బిల్డింగ్లు నూట ముప్పై మూడు గజాల్లో కూడా బిల్డింగ్లు ఉన్నాయండి డెబ్బై ఎనభై లక్షల్లో ఉంటాయి అదేవిధంగా కింద పైన అంటే టూ ఫ్లోర్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి కోటి రూపాయలు ఉన్నాయి కోటి ముప్పై లక్షల్లో ఉన్నాయి కోటి ఇరవై లక్షల్లో ఉన్నాయి అదేవిధంగా డూప్లెక్స్ బిల్డింగ్లో కూడా ఉన్నాయండి అదేవిధంగా హాఫ్ ఫ్లాట్ బిల్డింగ్లు మనకి అరవై గజాల బిల్డింగ్లో కూడా ఉన్నాయండి నలభై ఐదు లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు కూడా ఉన్నాయి సో మీ బడ్జెట్ ను బట్టి మీకు నచ్చిన ఏంటిని మీరు చూస్ చేసుకోవచ్చు ఏ ప్రాపర్టీ ఫైనలైజ్ చేసుకున్నా కూడా మీకు బ్యాంక్ లోన్ మేము చేస్తాము అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తామండి సో వీటికి మేము వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మేము డైలీ మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాము వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి విజిట్ చేయొచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ